పుత్తుల బేగం ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా తెలంగాణ గవర్నమెంట్ బంగారం అలాగే ఉన్నది తెలంగాణ బంగారు తెలంగాణ అంటే బంగారం లెక్కన చేసుకోండు కొడుకులు ఎవరు ఇస్తలేరు అవ్వగారు ఎవరు మంచిగా పింఛన్ ఇస్తుండు యార్లకు మాకు రంజాన్ పండుగకు సీరలు పంపుతుండు బియ్యం ఇస్తుండు అవతల కొనుక్కొని పరిస్థితి ఉన్నా కూడా ఆయన ఇచ్చినాటితోనే ఎలా తీసుకుంటున్నాం మేము రంజాన్ పండుగకు సీరలు బట్టలు సేమియాలు అన్నీ ఇస్తుండు మాకు మా ఇంట్లో నా బిడ్డ పింఛన్ ఇస్తుంది నాకు పింఛన్ వస్తుంది మంచిగా అంటే ఇప్పుడు తెలంగాణ రాకముందు మంచిగుందా వచ్చిన తర్వాత మంచిగుందా వచ్చిన తర్వాతనే మంచిగుందా రాకముందు లేకుండా వచ్చిన తర్వాతనే మంచిగా అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఏమంటుందంటే తెలంగాణను ఆల్రెడీ నాశనం చేసింది కేసీఆర్ ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదని మాట్లాడుతున్నారు బంగారం చేసిండు ఈయన వచ్చిందంటే మంచిగుంది ఈయన రాకముందు ఏది లేకుండా ఏం లేకుండా అప్పుడు ఎంత 70 రూపాయల పింఛన్ ఉండే 200 పింఛన్ ఉండే వికలాంగులకు ఇప్పుడు బస్ కిరాయికి పాసులు ఇస్తుండు అన్ని మంచిగానే చేస్తుంది ఆయన రైతు బంధు ఇస్తుండు మా ఆయన చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా వచ్చింది నాకు పింఛన్ వస్తుంది అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక రైతు బీమా రైతు బంధు పెట్టిర్రు మేము ఇప్పుడు మళ్ళీ గెలిస్తే అంత డబ్బులు పెడతామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీరు నమ్ముతారా కాంగ్రెస్ నమ్మాము మేము ఈయననే నమ్ముతాం తెలంగాణ మన తెలంగాణ వచ్చింది మన తెలంగాణ మన మనిషి ఇప్పుడు మళ్ళీ సీఎం అయితే మన తెలంగాణనే వస్తుంది చంద్రశేఖరే వస్తాడు 100% ఆయనే వస్తాడు ఎవరు పోటీ చేసినా వేస్తుంది.